దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? మరోసారి మీ అందరినీ ఈ రీతిగా టెలివిజన్ ద్వారా కలుసుకుంటానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మా చిన్న మేనల్లుడు చార్ల్స్ రోనీ ఓఫిర్ మంగం MBBS 2వ సంవత్సరం చదువుతున్న బాబు, నా చిన్న మేనల్లుడు, ఆ బాబు ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తాడు. విని మీరందరూ దైవాశీర్వాదాలు పొంది ఆ బిడ్డని ఆశీర్వదించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సమయం ఇచ్చిన దేవత దేవునికి మరి అందరికీ నా వందనాలు అండి. పేరు పేరు ప్రతి ఒక్కరికి నా వందనాలు. మరి దేవత దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీతో కలిసి మరొకసారి దేవుడు వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మీకు దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారికి నా వందనాలు. మరి మీకు వందనాలండి. మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నన్ను ఎంతగానో కృప చూపి నన్ను ఫిలిప్పీన్ దేశం నుంచి తీసుకురావడం దేవుడు నాకు ఎంతగానో కృప చూపించాడు. ఈ నూతన సంవత్సరంలో నేను ప్రార్థన చేసుకుంటున్నా ఒక మంచి మరి మా మందిరంలో మంచి మెసేజ్ ప్రజలకు ఇవ్వాలి. మరి ఒక నూతన సంవత్సరంలో కావాల్సిన వర్తమానం ఇవ్వాలంటే దేవుడు నా మదిలో ఉన్న భారాన్ని నేను ఈరోజు మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నా. దేవుడు నా మదిలో పెట్టిన భారాన్ని మరి దేవుడు నా మదిలో పెట్టిన భారం ఏంటంటే దేవుడు రాకడ సమీపంగా ఉంది, దేవుడు రాకడ సమీపంగా ఉందని నా మదిలంతా ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు మాలో పీసుకుండేవాడిని. ఇప్పుడు నూతన సంవత్సరం రాగానే ప్రార్థన చేసుకున్నప్పుడు నా మదిలో ఉన్న భారం ఏంటంటే దేవుడు నా మదిలో పెట్టిన భారం ఏంటంటే అనేకులు నశించిపోతున్నారు, దేవుడు రాకడ సమీపంగా ఉంది. ఆ సమీపంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ తొందరగా ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే దేవుని సువార్త అల్లట్లేదో, ఎవరికైతే సువార్త అందట్లేదో వాళ్ళకి సువార్త చాటించాలి. మరి ఎవరికైతే దేవుని రాజ్యానికి కోసం, దేవుని పరలోక రాజ్యం కోసం అనేక మందిని చేర్చడం కోసమే నా మదిలో ఉన్న భారం అన్నమాట. ఈరోజు నా మదిలో ఉన్న భారం మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను అనమాట. అయితే వాక్యంలోకి వెళ్దాం. మరి ఈరోజు మీ ముందు రెండు ఉగ్రతలు ముందు పెట్టబోతున్నాను. బైబిల్లో జరిగిన రెండు ఉగ్రతలు ముందు పెట్టబోతున్నాను. త్వరలో రాబోతున్న ఉగ్రత గురించి మీకు చెప్పబోతున్నాను. బైబిల్లో ఆల్రెడీ 2 సార్లు దేవుడు ఉగ్రతను కురిపించాడు. మరి త్వరలో ఇంకో ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత గురించి కూడా ఒక్కసారి వాక్యంలోకి వెళ్దాం. ఒక్కసారి వాక్యంలోకి వెళ్ళినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయం 14వ అధ్యాయం నుంచి 16వ వచనం దాకా బైబిల్లో మొదటి ఉగ్రత జరిగింది ఒక నోహో కాలంలో. నోహో ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు నోహు. ఆ నోహుకి ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. మరి ఒకరోజు దేవుడు నోహు దగ్గరికి వచ్చి, నోహు మరి దేవుడు యొక్క భారాన్ని దేవుళ్ళో ఉన్న భారాన్ని నోహుతో పంచుకుంటున్నాడు అనమాట. దేవుడు నోహు దగ్గరికి వచ్చి నోహుతో అంటున్నాడు, ఈ మాట అంటున్నాడు అనమాట. నోహు, ఈ లోకం అంతా నేను సృష్టించిన ఈ లోకం అంతా పాపంతో నిండిపోయింది. ఈ లోకాన్ని నేను మొత్తం కడిగేయాలనుకుంటున్నాను. ఈ లోకాన్ని మొత్తం ఈ పాపం చేసిన వాళ్ళందరూ నేను తుడిచేయాలనుకుంటున్నాను. నాకు ఈ లోకం మీద కోపం రగిలిపోతుందయ్యా అని నోహుతో అంటే, సరే ప్రభు అన్నాడు. మరి నోహుతో వచ్చేమన్నాడంటే, నువ్వు చాలా మంచిగా ఉన్నావు, చూసిన అందరి జనాల కన్నా చాలా భక్తిపరుడుగా ఉన్నావు కాబట్టి నా భారం ఇంత పంచుకుంటున్నాను. మరి నువ్వు నేను అందరినీ నాశనం చేయబోతున్నా, కానీ నీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకోవట్లేదు. సో నువ్వు ఒక పని చేయాలి నోవాహు అంటే, సరే ప్రభు చేస్తాను ప్రభు అన్నాడు. నోవాహు ఒప్పుకున్నాడు. మరి దేవుడు ఏం పని చెప్పాడంటే నోవాహుకి, ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం దాకా మీరు చూసినట్లయితే దేవుడు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇచ్చాడు నోవాహుకి. పర్ఫెక్ట్ ఎలా అయితే కట్టాలో మన దేవుడు అలాంటి పర్ఫెక్ట్ గాడ్ అండి. ఈ లోకంలో అందరూ స్కిప్ అయిపోతారు, లేకపోతే పర్ఫెక్ట్గా ఉండరు. నా ఏసై మాత్రం పర్ఫెక్ట్ దేవుడు. నా దేవుడు మాత్రం నేను పూజించే దేవుడు. ఈరోజు మనం పూజించే దేవుడు పర్ఫెక్ట్ దేవుడు అండి. ఆ దేవుడు ఆ రోజు నోవాహు దగ్గరికి వచ్చి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇచ్చాడు. ఎలా కట్టాలి నువ్వు, ఏ మెజర్మెంట్స్తో కట్టాలి నువ్వు, ఏ మెజర్మెంట్స్తో పడవ ఉండాలి, ఏ ప్లాన్తో పడవ ఉండాలని ఒక బ్లూ ప్రింట్ ఇచ్చేశాడు నోవాహుకి. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం నువ్వు పడవ కట్టేయాలన్నాడు. సరే ఆ పడవ ఎలా ఉండాలంటే సిటీ ఏ చెక్కతో పడితే ఆ చెక్కతో కట్టబడకూడదు, సిటీ సారపు రాను అనే చెక్కతో మాత్రమే నువ్వు కట్టాలి అన్నాడు ప్రభువారు. ఏ చెక్కతో కట్టాలి కూడా ప్రభువారు చెప్పారు, సిటీ సారపు రాను అనే ఒక చెక్కతో కట్టమన్నాడు. మరి ఆ పడవ ఎంత ఎత్తు ఉండాలంటే, ఎంత పడవ ఉండాలంటే, ఎంత విత్తు ఉండాలంటే కూడా దేవుడు ప్రభువారు స్పష్టంగా నోవాహు చెప్పాడు. ఆ పడవ మరి 300 మూరల బారు, మరి 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు ఉండాలి అని దేవుడు చెప్పారనమాట. ఎలా అయితే దేవుడు చెప్పారో, ఎలా అయితే దేవుడు పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ ఇచ్చేసాడు నోహోకి, ఆ పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ ప్రకారం నోహో కట్టడం పడవ కట్టడం మొదలుపెట్టాడు అనమాట. పడవ కట్టడానికి సుమారు ఎన్ని
చక్కలు కచ్చాయి అంటే ఎన్ని చెట్లు నాహో నరికాడు అంటే సుమారుగా 400 చక్కల స్థితిసారపు నాను చెట్టుల్ని నాహో నరికాడు అనమాట. శాస్త్రవేత్తల ప్రకారం శాస్త్రవేత్తలు సైంటిస్టులు రీసెర్చ్ ద్వారా మనకు తెలిసిన కొత్త విషయం ఏంటంటే 1600 చెట్లని నాహో నరికి స్థితి సారపు మ్రాను అనే చెట్టుల్ని 1400 అనే చెట్లు నరికి ఆ నావు పడవ కట్టడం మొదలుపెట్టాడు అనమాట. ఆ పడవ కడుతున్నప్పుడు మరి నావు ఉన్న ఊర్లో నావుకి అనేక మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మనకు కూడా ఉంటారు కదా లోకంలో అనేక మంది ఫ్రెండ్స్, మరి మనకు కూడా ఉంటారు కదా లోకంలో అనేక మంది బంధువులు, మనకు కూడా ఉంటారు కదా లోకంలో అనేక మంది రిలేటివ్స్, అలాగే నావుకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మరి నావుకు కూడా చాలామంది రిలేటివ్స్ ఉండేవాళ్ళు, నావుకు కూడా చాలామంది మరి ఇంటి పక్క వారు అటు పక్క వారు ఉండేవాళ్ళు అనమాట, వెల్ విషర్స్ కూడా ఉండేవాళ్ళు అనమాట. అయితే నాహు దేవుడు నాహోలో పెట్టిన భారం ఇప్పుడు నాహు తనలో ఉన్న భారాన్ని లోకంతో పంచుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి, దేవుడు నాహోలో పెట్టిన భారాన్ని ఇప్పుడు నాహు లోకంతో పంచుకుంటున్నాడు, తనకున్న స్నేహితులతో పంచుకుంటున్నాడు, మరి తనకున్న ఆప్యాయులతో పంచుకున్నాడు, తనకున్న వెల్ విషర్స్తో గుడ్ విషర్స్తో తనకున్న భార దేవుడు తనకి ఇచ్చిన భారాన్ని అందరితో పంచుకుంటున్నాడు అనమాట. ఆ భారాన్ని పంచుకుంటున్నప్పుడు ఏమైందంటే మరి ఆ భారాన్ని పంచుకున్నాడు, మరి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఒరే నాకు దేవుడు వచ్చి ఇలా కళ్ళకి వచ్చి చెప్పాడ్రా, ఒక భయంకరమైన వర్షం రాబోతుంది పైనుండి, పెద్ద వర్షం రాబోతుంది, ఆ వర్షం వచ్చినప్పుడు అందరిని దేవుడు కడిగాలనుకుంటున్నాడు, మొత్తం ఈ ప్రపంచం అంతా నీటితో నిండిపోతుంది. అయితే నోహు తనకున్న స్నేహితులతో తనకున్న బంధువులతో దగ్గరికి వెళ్తున్నాడు, మరి బంధువుల దగ్గరికి వెళ్ళాడు, తనకున్న స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు, అరే నాకు దేవుడు ఇలా చెప్పాడ్రా, మరి కొన్ని రోజుల్లో ఈ ప్రపంచం అంతా దేవుడు ఈ ప్రపంచాన్ని అంతా నీటితో నింపేయబోతున్నాడు, మొత్తం ప్రపంచం మీద దేవుడు కోపం ఉందిరా, ఈ భూమిని అంతా దేవుడు నీటితో నింపేస్తున్నాడు అంటే ఎవరు పాపం పట్టించుకోలేదు నోవాహుని. నోవా చెప్తున్నాడు అరే ప్లీజ్ రా రండిరా అంటున్నారు, మరి ఎవడు ఏంట్రా వర్షం రావటం ఏంట్రా వర్షం రావటం ఏంట్రా పైనుండి అంటున్నారు. ఎందుకు ఆ రోజు ఆ ప్రజలు ఎందుకు అన్నారంటే ఆ రోజుల్లో వర్షాలు పడే కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో మనకు పంట పండాలంటే పైనుంచి వర్షం రావాలి, మేఘాలు ఎప్పబడాలి, పైనుంచి వర్షం పడాలి, కానీ ఆ రోజుల్లో వర్షం అనే కాన్సెప్ట్ లేదు. ఆ రోజుల్లో జరిగేది ప్రాసెస్ ఏంటంటే మరి ప్రజలు ఆహారం ఎలా తినవల్ల అయ్యా మీరు నన్ను అడిగినట్లయితే ప్రజలు మరి కింద భూమిలో నీళ్లుండే అనమాట, భూమిలో కింద ఆవిరి ద్వారా భూమిలో ఉన్న నీళ్లు పైకి వచ్చాయి, నీళ్లు ద్వారా ఆ భూమి అంతా వెట్టయ్యేది, ఆ వెట్టుతో ఆ తడితో ఆ మొక్కలు పండే అనమాట, అప్పుడు ఆహారం వల్ల కలిగి అప్పుడు దాకా ప్రజలకు పాపం తెలియదు వర్షం అంటే కొత్త, మరి వర్షం పడుతుంది అంటే ఏరా పైనుంచి నీళ్ళు పడతాయా అంటే నేను నవ్వుతున్నారు ప్రతి ఒక్కరు నావో వైపు చూసి అరే నావో పిచ్చి గిరెక్కిందిరా చూడరా పైనుంచి అని నావో ఎగతాళి చేశారనమాట. నావోని చూసి నవ్వుతున్నారు, ఇప్పుడు నావాహు అయినా సరే చెప్తున్నాడు, మరి ఈ గుంపు దగ్గరికి వెళ్తున్నాడు ఆ గుంపుతో చెప్తున్నాడు, మరి ఆ గుంపు నవ్వుతున్నారు అయినా సరే తలలో ఉంచుకున్నాడు, మళ్ళీ ఇంకో గుంపు దగ్గరికి వెళ్ళాడు ఆ గుంపుకు చెప్తున్నాడు, ఆ గుంపు నవ్వుతున్నారు అయినా సరే ఆ బాధలు పడుతూ ఆ అవమానం అనుభవిస్తూనే ఆ పట్టని దేవుడు ఏ పడవనైతే కట్టమన్నాడు ఆ పడవని ఆ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కట్టడం స్టార్ట్ చేశాడు, ఆ కంటిన్యూ చేస్తున్నాడు. ఆ కంటిన్యూ చేసే టైంలోనే మరి పని ఎంత వదిలేసుకున్నావు, మరి ఏంట్రా నువ్వు కొండ మీదకి వెళ్ళిపోయి ఆ పడవను కడుతున్నావు ఏంట్రా నీకేమైందిరా అంటున్నాడు. మరి నోవా అన్న మాట ఏంటంటే దేవుడు కట్టమన్నాడు నేను కడతనా, మరి మీరు రండి, మీరు పడవెక్కండి, మీరు రక్షించబడండి, మరి మీరు రక్షణ పొందండి, పడవ అనే రక్షణ పొందండి అంటే వాళ్ళు నోవా లైట్ తీసుకున్నారు, పక్కన పడేశారు, నావో మాటలు పక్కన పడేశారు. మరి పక్కన పడేసిన తర్వాత కూడా నావో చెప్తానే ఉన్నాడు వాళ్ళు వింటూనే ఎగతాళి చేస్తానే ఉన్నారు. ఒక రోజున రానే వచ్చింది దేవుడు మొత్తం అంతా పడవ కంప్లీట్ అవ్వడం కంప్లీట్ అయిపోయింది. అప్పుడు దేవుడు నావోతో చెప్పాడు, నావో మరి నీ కుటుంబం లోపలికి వెళ్ళిపోండి, ప్రతి జంతువుని లోపలికి తీసుకెళ్ళాలంటే జంతువులన్నీ లోపలికి వచ్చేసినాయి, మరి పశువులు విన్నాయి, మరి యానిమల్స్ విన్నాయి నావో మాట దేవుని మాట, మరి ప్రజలు వినలేకపోయారు దేవుని మాట, ప్రజలకు పాపం చెప్పాడు. ఆ రోజు కూడా ఆ రోజు నోవాహు తన మదిలో ఉన్న భారాన్ని ప్రజలతో పంచుకున్నాడు, కానీ ప్రజలు నోవాహుని చూసి ఎగతాళి చేశారు, నోవాహుని చూసి నవ్వారు. అయినా సరే నోవాహు పడిపోలేదు, సిగ్గుపడలేదు, అయినా సరే దేవుని చెప్పిన పని చేయటం కంటిన్యూ చేశాడు, ఇంకా కంటిన్యూ చేశాడు అనమాట. ఒక రోజు రానే వచ్చింది, దేవుడు ఏ రోజు అయితే చెప్పాడో లైట్గా చినుకులు పడినాయి అనమాట. చినుకులు పడుతుంటే చూస్తున్నారు, ఒరే నోవాహు గారు చెప్పింది కరెక్టేరా, పిల్లలు అంటున్నారు అరే అరే నావు తాత చెప్పింది కరెక్టేరా అంటున్నారు, చినుకులు కాస్త చెలివనైంది, అరే అరే నావు చెప్పింది కరెక్టేరా పదంట్రా పడవ దగ్గరికి అంటున్నారు. వీళ్ళు పడవ దగ్గరికి పరిగెత్తే లోపల పడవ ఎక్కే లోపల దేవుడు ఆ ద్వారాన్ని మూసేశాడు అనమాట. ఆ పడవ ఎక్కే లోపల వీళ్ళు ఆ పడవ దగ్గరికి వెళ్ళే లోపల పెద్ద వర్షం అయిపోయింది, అది ఆ చినుకు కాస్త భయంకరమైన వర్షం అయిపోయింది, ఇప్పుడు భయంకరమైన వరద వచ్చేస్తుంది, ఆ వరదలో ఇప్పుడు కొడుతున్నారు నావాహు దగ్గరికి వచ్చి. నావాహు ఇన్ని సంవత్సరాలు నువ్వు చెప్తానే ఉన్నావు మేము వెళ్ళలేకపోయాం నావాహు, మమ్మల్ని క్షమించు నావాహు,
ప్రభు మమ్మల్ని క్షమించు, మమ్మల్ని దయచేసి క్షమించు. డోర్ తీ నవాహు, ఆ డోర్ తీ, ఆ తలుపు, ఆ ద్వారాన్ని పక్కకు తోయి నవాహు, మేము లోపలికి వస్తాం నవాహు అంటే లోపల నుంచి అంటున్నాడు కదా నవాహు. రే మరి ఇన్ని రోజులు కష్టపడి చెప్పాను కదా, మరి నాకు తీయాలనుందా ద్వారం, మరి మీరు నా ఫ్రెండ్సే కాబట్టి నాకు తీయాలనుందా ద్వారం. కాబట్టి దేవుడు మూసేశాడు, నా వల్ల కాదు ఓపెన్ చేయటం, దేవుడే మూసేశాడు. మరి ఇంకా మీ వల్ల కాదురా, మీ చావంట్రా అన్నాడు, ఇంక వదిలేశాడు అనమాట. ఆ రోజు నవాహు ఆ భయంకరమైన తుఫాన్లో మొత్తం అందరు పాపం ఆ ద్వారం కొడుతున్నారు, డోర్ కొడుతున్నారు, నవాహో డోర్ తీ, నవాహో డోర్ తీ అని. పాప చిన్న పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కొడతా, తాత నవాహో తాత మీ మాట వెళ్ళలేకపోయింది తాత, నన్ను క్షమించు తాత. మరి స్నేహితులందరూ, నువ్వు నా స్నేహితుడు కదా డోర్ తీరా అంటే, నవాహో అన్న మాట ఏంటి తెలుసా, నేను ఓపెన్ చేయలేను, ఎందుకంటే ఆ ద్వారాన్ని దేవుడు మూసేశాడు, ఆ ద్వారా నేను తెరవడం నా వల్ల కాదన్నాడు. మరి ఇప్పుడు నవాహు తన కుటుంబం సేవ్ అయిపోయింది. ఆ రోజు జాగ్రత్త వినండి, ఆ రోజు మొదటి ఒకత జరిగింది. నవాహో దేవుడు ముందే ఉగ్రత జరుగుతున్న ముందే దేవుడు చెప్పాడు నవాహోకి, నేను ఉగ్రత పంపించబోతున్నాను భూమి మీదకి, మరి మీరు రక్షణ పొందండి, రక్షించబడండి అంటే నవాహో కుటుంబం మాత్రం రక్షించబడింది. అందరికీ రక్షణ సువార్త చాటించాడు మరి నవాహు. వాళ్ళు పక్కన పెట్టేశారు, పక్కకు తోసేశారు, వాళ్ళని వినలేదు. మరి వాళ్ళ ఎవరైతే వినలేదో, ఎవరైతే నవ్వారో వాళ్ళందరూ నాశనానికి, భయంకరమైన చావు పొందారు, భయంకరమైన చావుకు సంబంధించి పడిపోయారు. కాకపోతే నవాహు మాత్రం రక్షించబడ్డాడు, నవాహు తన కుటుంబం రక్షించబడింది. ఈరోజు మరి రెండవ ఉగ్రత ముందు పెట్టబోతున్నారు. మొదటి ఉగ్రత ముందు పెట్టాను, నవాహు కాలంలో జరిగిన ఉగ్రత. రెండవసారి దేవుని ఉగ్రత ఇంకో చోట వచ్చింది, ఆ ఉగ్రత కూడా మీ ముందు పెట్టబోతున్నాను. ఆ ఉగ్రత ఏ కాలంలో జరిగిందంటే అబ్రహాం గారు బ్రతికిన కాలంలో ఆ ఉగ్రత జరిగిందనమాట. అబ్రహాం అన్ని వాళ్ళ కొడుకు ఒకడు ఉన్నాడు, ఆ కొడుకు పేరు లోతు. ఆ లోతుకి అబ్రహాం ఏమవుతాడంటే పెన్ను తండ్రి అంటే బాబాయ్ అవుతాడు. బాబాయ్ అని పిలుచుకుంటూ ఉండేవాడు. ఇద్దరు హ్యాపీగా అబ్రహాంతో కలిసి వచ్చేసాడు లోతు కలిసి వచ్చేసిన తర్వాత ఇద్దరు మంచిగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత అబ్రహాం పని వాళ్ళకిను లోతు పని వాళ్ళకి కొంచెం క్లాష్ అయ్యి వీళ్ళిద్దరు విడిపోయారు. మరి అబ్రహాం చోటు ఉండిపోయాడు, లోతు మాత్రం సుధమా గుమారు అనే హైటెక్ సిటీలోకి వెళ్ళిపోయాడు. మన భాషలో చెప్పుకోవాలంటే ఒక న్యూయార్క్లోకి వెళ్ళిపోయాడు అనుకోవచ్చు, మన భాషలో చెప్పుకోవాలంటే ఒక మనిలాలోకి వెళ్ళిపోయాడు అని చెప్పుకోవచ్చు, మన భాషలో చెప్పాలంటే ఒక ముంబై సిటీలోకి వెళ్ళిపోయాడు అని చెప్పుకోవచ్చు, మన భాషలో చెప్పుకోవాలంటే ఒక హైదరాబాద్ సిటీలోకి వెళ్ళిపోయాడు అని చెప్పుకోవచ్చు, ఒక మంచి హై క్లాస్ సిటీ ముంబై సిటీలోకి వెళ్ళిపోయాడు అని చెప్పుకోవచ్చు అనమాట. టాప్ మోస్ట్ సిటీస్లోకి వెళ్ళిపోయాడు. అలాంటి సిటీ సుధమా గుమారు. ఆ రోజుల్లో సుధమా గుమారు అనేది సూపర్ సిటీ, ఏం కావాల్సిన దొరికే సిటీ. పబ్స్ కాలితే పబ్స్, డ్రింక్స్ కాలితే డ్రింక్స్, ఎంజాయ్మెంట్స్ కాలితే ఎంజాయ్మెంట్స్ దొరికే సిటీ అనమాట సుధమా గుమారా. ఇప్పుడు లోతు తన కుటుంబం ఆ సిటీకి హ్యాపీగా ఉండిపోయారు. మరి ఆ సిటీలో అంత ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కదా. ఈ రోజులో మీరు సిటీల్లోకి వెళ్ళినట్లయితే భయంకరమైన రెచ్చిపోతారు కుర్రవాళ్ళు, మరి భయంకరమైన పాపాలు చేస్తారు, భయంకరమైన నాశనం మార్గం ఎంచుకుంటారు కుర్రవాళ్ళందరూ. ఆ రోజు కూడా సుధమా గుమారా అనే పట్టణంలో, సుధమా గుమారా అనే ఒక మరో న్యూయార్క్లో, సుధమా గుమారా అనే మరో ముంబైలో, సుధమా గుమారా అనే మరో మనీలాలో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు కుర్రోళ్ళు. హ్యాపీగా ఏం కాలితే దొరుకుతున్నాయి, పబ్స్కి వెళ్తున్నారు, డ్రింక్స్ తాగుతున్నారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి లోతు కుటుంబం కూడా ఆ లైఫ్కి, ఆ కాస్ట్లీ లైఫ్కి, ఆ లగ్జీరియస్ లైఫ్కి అలవాటు పడిపోయారు. మరి ఒకరోజు అబ్రహాం దగ్గరికి వచ్చి, ఆ రోజు నవాహు దగ్గరికి వచ్చి చెప్పాడు దేవుడు, నేను నాశనం చేయబోతున్నానని. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి మరొకసారి రెండవ ఉగ్రత జరుగుతుంది. మొదటి ఉగ్రత జరిగినప్పుడు దేవుడు ముందుగానే నవాహుకు చెప్పాడు, మరి రెండవ ఉగ్రత జరుగుతుంది అని ముందుగానే అబ్రహాం దగ్గరికి వచ్చి చెప్పాడనమాట, నేను రెండవ ఉగ్రతను పంపించబోతున్నాను, సుధమా కుమార్ అనే పట్టణం నేను నాశనం చేయబోతున్నాను. ఎందుకంటే ఆ పట్టణం భయంకరంగా పాపం చేస్తున్నారు, భయంకరమైన పాపం రెచ్చిపోతున్నారు, మరి విచ్చలవిడిగా భయంకరమైన పాపాలు చేస్తున్నారు అని అబ్రహాం గారు చెప్తే, అవును ప్రభు అని అబ్రహాం గారు, ప్రభు ఒక్క నిమిషము, ఏ పట్టణం వైపు నీ ఈ ఉగ్రత ఉందా ప్రభు అంటే, అప్పుడు దేవుడు అంటున్నారు సుధమా కుమార్ అనే పట్టణం మీద నా ఉగ్రత ఉందా అంటే, అవును ప్రభు దయచేసి ఉగ్రత పంపించు మాకు ప్రభు. ఆ పట్టణంలో నా అన్నీ కొడుకున్నాడు, నన్ను బాబాయ్ అని పిలిస్తే ఆనందం, మేమందరం హ్యాపీగా గడిపిన రోజులు ఉన్నాయి, వాడంటే నాకు ఇష్టం ప్రభు, దయచేసి నీ కాళ్ళు మొక్కుతాను ప్రభు, కానీ వాడిని రక్షించు ప్రభు అంటే, అయితే అబ్రహాం గారికి ఒక మంచి చాయిస్ ఇచ్చాడు ప్రభు వారు. అయితే నువ్వు లోతు దగ్గరికి వెళ్ళి లోతుకి చెప్పు, మరి ఆ కుటుంబం రక్షించబడింది, నేను ఎప్పుడైతే నా కోపను, నా ఉగ్రతను వాళ్ళకి మేము పంపిస్తానో ఆ టైంలో వాళ్ళకి వచ్చామని చెప్పు, ఆ వచ్చినప్పుడు మాత్రం ఒక్క పని చేయాలి అన్నాడు. మరి ఆ దేవుడు సరే ప్రభు ఏం చేయాలంటే, నువ్వు ఎవ్వరు వెనక్కి, ఆ నేను ఉగ్రత పంపిస్తున్నప్పుడు ఆ సుధమా కుమార వైపు వెనక తిరిగి చూడకూడదు అన్నాడు ప్రభు వారు అనమాట. సరే ప్రభు అన్నారు. మరి లోతు కుటుంబం మరి అలాగే బయటకు వచ్చేసింది, దేవుని ఉగ్రత స్టార్ట్ అయిపోయింది, రెండోసారి దేవుని ఉగ్రత మొదలైపోయింది. మరి ఏ పట్టణంలో వాళ్ళు రెచ్చిపోయారో, ఏ పట్టణంలో వాళ్ళు భయంకరమైన ఎంజాయ్మెంట్ చేశారో, ఆ పట్టణం మీద దేవుని ఉగ్రత పడటం మొదలు
పడింది అనమాట. పైనుంచి అగ్ని గంధకాలు పడుతుంటే పడటం మొదలుపడి అనమాట. మరి లోతు తన కుటుంబం బయటకు వస్తుంటే, మరి ముందుగానే చెప్పాను కదండి, లోతు తన కుటుంబం మరి ఎంజాయ్మెంట్స్కి, లగ్జీరియస్ లైఫ్కిను, ఎంజాయింగ్ లైఫ్కి అలవాటు పడిపోయారు. పబ్ డ్రింక్స్కి అలవాటు పడిపోయారు, లగ్జీరియస్ లైఫ్కి భయంకరమైన పాపాలకు అలవాటు పడిపోయారు అనమాట, ఎంజాయ్మెంట్స్కి అలవాటు పడిపోయారు అనమాట ఆ యవనస్తులు, ఆ భార్య, ఆ లోతు. మరి లోతు తన పిల్లలు, తన భార్య వచ్చేస్తుంటే, తన కుటుంబం వచ్చేస్తుంటే మరి అలవాటు పడిపోయింది కదండి ఆ ఆవిడ. మరి అరే లోతు ఏంటి పైనుంచి అగ్నిగంధకాలు కురుస్తాయా? ఆ రోజు వర్షం వాళ్ళకి కొత్త, ఇప్పుడు లోతు భార్యకి ఈ అగ్నిగంధాలు, నీ గంధకాలు కొత్త, ఈ అగ్నిగంధకాలు వస్తాయా నిజంగా అని లోతును చూసి నవ్వుతుంది. ఒరే ఎంజాయ్మెంట్స్ వదిలేసి నేను రావాలా? ఆ సూపర్ ఎంజాయ్మెంట్స్ వదిలేసి రావాలా? ఆ ఎంజాయ్మెంట్స్ వైపు చూడరా, మీకు ఎంజాయ్మెంట్స్ ఏంటో తెలియక నువ్వు వచ్చేస్తున్నావు, ఎలా వదులుకొని రామంటావురా ఆ ఎంజాయ్మెంట్స్ని, సూపర్ ఎంజాయ్మెంట్స్ అవన్నీ సులుకుబురులే అని వెనక్కి తిరిగి ఇలా చూసింది. వెనక తిరిగి చూసింది లేదు, దేవుడి ఉగ్రత ఆమె మీద పడిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది, నాశనానికి వెళ్ళిపోయింది అనమాట. హల్లెలూయా. ఒకరోజు ముందు ఉగ్రత జరిగింది, ఆ ప్రజలు వెళ్ళలేదు, ఉగ్రత పాలైపోయారు, నోహు కుటుంబం రక్షించబడింది. రెండవ ఉగ్రత జరిగింది, లోతు రక్షించబడ్డాడు, ఆ స్థలం నుంచి రక్షించబడ్డాడు. మరి లోతు భార్య లోతు మాటలు పక్కన పెట్టేసింది, ఉగ్రత పాలైపోయింది. ఇప్పుడు మీ ముందు ఇంకో ఉగ్రత ముందు పెట్టబోతున్నా, మరి ఈ ఉగ్రత జరగలేదు కానీ జరగబోతుంది. ఈ ఉగ్రత మన కాలంలోనే జరగబోతుంది. ఈ ఉగ్రత ఎలాంటి ఉగ్రత అంటే, మరి దేవుడు ఆ ఉగ్రత జరిగించేసిన తర్వాత మళ్ళీ కొత్త చేస్తాడు. మళ్ళీ లోతు కుటుంబం లోతులో కూడా ఆ కొంచెం ప్రాంతాన్ని, సుధమ కుమార్ అనే ప్రాంతాన్ని కొంచెం అగ్నితో కాల్చాడు. ఇప్పుడు జరుగుతున్న ఉగ్రత ఎలాంటి ఉగ్రత అంటే, మామూలు ఉగ్రత కాదు, మామూలుది కాదు. అప్పుడు కొంచెం అయిని ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఒక్క ఉగ్రతతో మొత్తం చాప్టర్ క్లోజ్ అవ్వబోతుంది. ఈ ఉగ్రతనే నేను అనబోతున్నా, దేవుని రెండో రాకడ, ఈ ఉగ్రత జరగబోతుంది, ఈ ఉగ్రత మూడో ఉగ్రత జరగబోతుంది. ఈ ఉగ్రతలో దేవుడు నావలో ఉంచిన భారాన్ని మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను. ఆ రోజు దేవుడు ఆ నోహులో పెట్టిన భారాన్ని పంచుకున్నాడు. వాళ్ళందరూ వెగదాలు చేశారు, మంచి అంజమైన వదులుగా నా పొడవలోకి ఎలా రమ్మంటావు అన్నారు, తోసేశారు నోహోని. నోహో నాకు రక్షించబడ్డాడు, నోహో తన కుటుంబం రక్షించబడింది. మరి రెండో ఉగ్రత జరిగినప్పుడు అబ్రహాంకి తన భారాన్ని అందించాడు, మరి ఆ సువార్తను అందించినప్పుడు ఆ లోతు భార్య వినలేదు, వాళ్ళ నాశనంగా పాలైపోయింది. ఇప్పుడు దేవుడు మనలో మూడో ఉగ్రతం జరుగుతున్నప్పుడు మనలో దేవుడు భారాన్ని పెట్టాడు అనమాట. ఇప్పుడు మూడో ఉగ్రత జరగబోతుంది, ఇప్పుడు మనం ప్రిపేర్ చేయాలి. మూడో ఉగ్రత రానై ఉంది, మన యేసయ్య త్వరగా రానై ఉన్నాడు. ఈ రానైనప్పుడు భయంకర ఉగ్రత, నిజంగా ఉగ్రత జరిగిద్ది అంటారా, ఈ నిజంగా జరుగుతుంది అంటారా, ఇవన్నీ సొల్లుకబుర్లు అండి. ఈ చూడండి, ఆ రోజు వర్షం ఆ ప్రజలు కొత్త నోహు కాలంలో. రెండవది, ఆ రోజు లోతు భార్యకి ఆ అగ్ని వంట, ఆ అగ్ని వర్షం లోతు భార్యకి కొత్త. ఇప్పుడు మూడవది, ఈ ఉగ్రత అంటే మీరు టీవీలో చూసేవాళ్ళు, మరి యవనస్తులు కూడా నవ్వుకోవచ్చు, నిజంగా ఉగ్రత వస్తుందంటారా, నిజంగా ఉందంటారా అని మీరు నన్ను చూసి నవ్వచ్చు. కానీ ఖచ్చితంగా దేవుడు బైబిల్లో రచించబడింది, కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వందల సార్లు మరి బైబిల్ దేవుని మూడవ ఉగ్రత గురించి రాయబడింది అనమాట. మరి ఒక్కసారి మీరు చూసినట్లయితే, మీరు కొంచెం నేను ఈ వాక్యంలోకి వెళ్ళేటప్పుడు నేను కొంచెం సైంటిఫిక్గా చెప్పాలని నేను ప్రిపేర్ అయ్యాను అనమాట. మరి మత్తయి సువార్త 24:31 దేవుడు ఏమంటాడంటే, భయంకర నేను కొన్ని రోజులు వస్తున్న ముందు భయంకరమైన శబ్దాలు వినబడతాయి, ఆకాశంలో బోర శబ్దాలు వినబడతాయి, అంటే బోర శబ్దాలు వినపడతాయని దేవుడు చెప్పాడంట. అలాగే నిజంగా బోర శబ్దాలు వినపడుతున్నాయా ఈ మధ్యన, నిజంగా ఈ బోర శబ్దాలు వినపడుతున్నాయా అని మీరు నన్ను అడిగినట్లయితే, మీరు ఒక వీడియో క్లిప్ మీ ముందుకు వస్తుంది, ఆ వీడియో క్లిప్ చూసినట్లయితే ప్రపంచంలో కొన్ని చోట్ల బోర శబ్దాలు ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తారంట. ఏదో తెలియని బోర శబ్దము, అప్పుడు దాకా ప్రశాంతంగా ఉంది, అప్పుడు తెలియని బోర శబ్దాలు వినబడుతున్నాయి. మరి మీరు చూసినట్లయితే వీడియోలపై మీరు చూడొచ్చు భయంకరమైన బోర శబ్దాలు అనేకమైన ప్రదేశాల్లో, ప్రపంచంలో నలు మూలలో బోర శబ్దాలు వినబడుతున్నాయి. ఆ బోర శబ్దాలకి దేవుడు చెప్పాడు కారణం మత్తయి సువార్త 24:31 ఆ బోర శబ్దాలు కారణం ఏంటి, ఎందుకు బోర శబ్దాలు వస్తాయని కూడా దేవుడు ప్రభువారు చెప్పారు. మరి దేవుడు బైబిల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితమే రచించబడింది ఆ శబ్దాలు వస్తాయని, మరి నిజంగానే జరుగుతుంది, దేవుని రాకడ సమీపమై ఉంది, మూడో ఉగ్రత సమీపమై ఉంది.
మరి నువ్వు మీ కుటుంబం రక్షించబడాలి. మరి మీరు సిద్ధమేనా? మరి రక్షణ పడవలో మీరు ఎక్కుతారంటారా? మరి నువ్వు గ్యారంటీ అవ్వగల రక్షణ పడవలో నువ్వు ఎక్కుతావని ఇంకో ఉదాహరణ చెప్పి, మరి చాలామంది యవనస్తులు, నేను MBBS సైన్స్ స్టూడెంట్ కదండి, మరి చాలామంది యవనస్తులు అన్నారు, యాజ్ అ సైన్స్ స్టూడెంట్ యూ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ హెల్ ఇన్ ద హెవెన్, యూ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ ద గాడ్ అన్నారు. మరి నేను వాళ్ళ వైపు చూసి నవ్వాను. అరే నిజంగా దేవుడు పరలోకం నరకం అనేది ఉందంటే వాళ్ళ వైపు చూసి నవ్వారు? అప్పుడు దేవుడు నాకు ఒక మంచి ప్రూఫ్ని, మంచి ఉదాహరణని నాకు అందించాడు. అదే ప్రూఫ్ని, అదే సైంటిఫిక్ ఎవిడెన్స్ని మరి మీ ముందు పెట్టున్నాను. మేము సైన్స్ స్టూడెంట్స్ అయితే మాకు సైన్స్ నేర్పించేది మా సైన్స్ టీచర్లు. ఆ సైన్స్ టీచర్లకి ఎవరు నేర్పిస్తారంటే సైంటిస్టులు. అది మరి సైంటిస్టులు సైన్స్కి టాప్ అనమాట. ఆ సైంటిస్టులు ఒకరోజు ఒక మంచి డిక్లరేషన్ ఇచ్చేసారనమాట. 1990 ఒక ఉదాహరణ మీ ముందు పెట్టి నేను వాక్యంలోకి ముందుకెళ్తాను. 1994 నుంచి 1992 వరకు మరి అమెరికాకిను రష్యాకి గొడవలు జరుగుతూ ఉండేవి. వాళ్ళు ప్రతి దాంట్లో పోటీ పడేవాళ్ళు. నువ్వు అంతరిక్షంలో వెళ్తావు అంటే అమెరికా వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్తావు అంటే వీళ్ళు వెళ్ళే వాళ్ళు అంతరిక్షానికి. నువ్వు శాటిలైట్ పంపిస్తావు అంటే మేమే పంపిస్తావరా, నువ్వే కాదు శాటిలైట్ అనేవాళ్ళు. మరి అంతరిక్షమే కాదు, భూమి మీద అన్ని రకరకాలైన ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు. నువ్వే కాదు, మరి అమెరికా వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేస్తే వీళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేసేవాళ్ళు. అమెరికా వాళ్ళు మిసైల్ తయారు చేస్తే నువ్వే కదరా మేము తయారు చేస్తాం, వీళ్ళు మిసైల్ తయారు చేసేవాళ్ళు. అలాగా వాళ్ళకి అమెరికా వాళ్ళకి ఒక రోజు ఒక ఆలోచన వచ్చిందనమాట. మరి ఆకాశం మీద మనం చేసాం ఎక్స్పెరిమెంటు, మరి భూమి మీద ఎక్స్పెరిమెంట్ చేసాం, ఒక్కసారి భూమి కిందకి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని అమెరికా వాళ్ళకి ఒక కోరిక పుట్టింది అనమాట. ఆ కోరిక పుట్టింది ఎప్పుడంటే 1990లో వాళ్ళకి ఒక కోరిక పుట్టింది. ఆ కోరిక పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక భయంకరమైన సముద్రంలోకి వెళ్ళిపోయి ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ప్రాజెక్ట్ మోహో అని ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టారు అమెరికన్స్. ఆ ప్రాజెక్ట్ మోహో ఏంటంటే ఒక భూమి కిందకి ఒక హోల్ తవ్వాలి, ఒక హోల్ తవ్వాలని భూమి కిందకి ఒక హోల్ తవ్వడం మొదలుపెట్టారు అమెరికన్స్. మరి భూమి కిందకి హోల్ తవ్వ మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత 5 సంవత్సరాల తర్వాత దాన్ని ఆపేశారు. ఎందుకంటే వాళ్ళకి సరైన ఆర్థిక స్థమత లేదు. అప్పుడు రష్యన్స్ ఏం చేశారంటే, మీరే కాదురా మరి మీరు స్పేస్లోకి శాటిలైట్ పంపించారు మేమే పంపించాం, మరి మీరు మిసైల్స్ కనిపెట్టారు మేము కనిపెట్టాం, మీరు టెక్నాలజీ కనిపెట్టారు మేము కనిపెట్టాం అని రష్యన్స్ ముందుకు వచ్చారు. మరి మీరే అమెరికన్స్ మీరే కాదు భూమిలోకి వెళ్ళేది, మరి మేము కూడా వెళ్తామని, మేము కూడా వెళ్ళి చూపిస్తామని వాళ్ళు కూడా తోవడం మొదలుపెట్టారు రష్యన్స్. వీళ్ళు 1970 ఇంటర్ డిపార్ట్మెంట్ సైంటిఫిక్ కౌన్సిల్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఎర్త్ ఇంటీరియర్ అనే ఒక యూనివర్సిటీతో అనే ఒక కౌన్సిల్తో వాళ్ళు ఒక లింక్ పెట్టుకుని భూమిలోకి ఒక హోల్ తోవడం మొదలుపెట్టారు. ఈ హోల్ ఎలాంటిదంటే మానవుడు తవ్విన హోల్స్ అన్నింటికన్నా డీపెస్ట్ హోల్. ఈ హోల్ ఎక్కడ ఉందా అంటే కోలా పెన్సులా అనే ఒక ప్రాంతంలో, రష్యాలో కోలా పెన్సులా అనే ఒక ప్రాంతంలో ఈ హోల్ ఉందన్నమాట. ఈ సొరంగం పేరు ఈ ప్రాజెక్ట్ పేరు కోలా బోర్హోల్. అమెరికన్స్ చేసింది ఏంటంటే ప్రాజెక్ట్ మోహో, మరి రష్యన్స్ చేసింది కోలా బోర్హోల్. ఈ కోలా బోర్హోల్లో చూస్తున్నారు, మరి లోపలికి వెళ్ళి 12.7 కిలోమీటర్స్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కాపేశారు. ఎందుకు ఆపేశారు అని మరి హైయర్ అఫీషియల్స్, మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం కదా ఎందుకు ఆపేశారు మీరు అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? మీరు ఆ వీడియోని చూడొచ్చు, ఆ సైంటిస్ట్ చెప్పిన మాటలు వినొచ్చు. మరి లోపలికి వెళ్ళిన తర్వాత మాకు ఒక భయంకరమైన శబ్దం వినబడింది. యాజ్ అ సైంటిస్ట్ వీ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్, we should not believe in heaven and the hell, we should not believe in heaven and the hell, but by listening, after listening these sounds we have to believe in hell. Alevan hamad entante as a scientist ga mem maar cheppakoddu, mem devun nammo mari parlokane nammo gaani narakanni nammo gaani ee shabdalu vinin tarvata narakam undi mari bible lo konni vandala samantala devudu elaithe raasinchado elaithe raayabadindo adi nijame annaru mari scientist lu anesaru oka bhayankaramaina శబ్దాలు వినపడుతున్నాయంట వాళ్ళకి. మరి భయంకరమైన శబ్దాలు వినపడుతున్నాయి. ఆ వీడియో మీ ముందు పెడుతున్నాము. ఆ భయంకరమైన శబ్దాలు వినపడుతున్నాయి వాళ్ళకి, సైంటిస్టులకి. భయంకరమైన అరుపులు, మనుషుల్ని వేధిస్తున్న అరుపులు, భయంకరమైన అరుపులు వినపడుతున్నాయి పాపం వాళ్ళకి. మరి నిజంగా దేవుని ఉగ్రత టైం లేదు కాబట్టి నేను స్పీడ్గా ముగించుకొని పోతున్నాను అనమాట. మరి మొదటి ఒకరు జరిగింది, వాళ్ళు రక్షించబడలేదు. మరి నోహో కుటుంబం రక్షించబడింది. రెండవ ఒకటి జరిగింది, మరి లోతు కుటుంబం రక్షించబడింది, లోతు భార్య విడిచిపోబడింది. మరి మూడవ ఒకరితో రాబోతుంది, మరి మీ ముందు కొన్ని ప్రూఫ్స్ పెట్టాను. మరి నిజంగా దేవుడు మూడవ ఒకరితో రాబోతుంది, నువ్వు ఇవ్వగలవా, నువ్వు రక్షించబడవగలవని. మరి దేవుడు రెండో రాక సమయంలో నువ్వు రక్షించబడగలవా,
నీ కుటుంబం రక్షించబడగలరా, నీ స్నేహితులు రక్షించబడగలరా? అప్పుడు దాకా హ్యాపీగా నువ్వు వాడి కలిసి హ్యాపీగా చాయ్ తాగేవాళ్ళు, నువ్వు వాడి కలిసి హ్యాపీగా స్కూల్కి వెళ్ళేవాళ్ళు, నువ్వు వాడి కలిసి హ్యాపీగా కాలేజ్కి వెళ్ళేవాళ్ళు. ఆ స్నేహితురాళ్ళు విడిచిపోద్దే నువ్వు మాత్రం భూమి మీద ఉంటావు. భయంకరమైన నరకం, భయంకరమైన వేదన. ఆ వేదనలో నువ్వు ఉండకూడదనే, ఆ నరకంలో నువ్వు ఉండకూడదని నా యేసయ్య ఆవేదన. నా యేసయ్య నీకోసం నిన్ను ఆ నరకంలో పడేయకూడదని నీ పాపం కోసం, నా పాపం కోసం 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని ఇచ్చి మనందరిని కొన్నాడండి. ఎంత ప్రేమగల దేవుడు మన దేవుడు. ఒక తల్లి విడిచిన తండ్రి విడిచిన, తల్లి మరిచిన తండ్రి విడిచిన, మరువని దేవుడు విడువని దేవుడు. మరి ముది వచ్చే వరకు మనల్ని ఎత్తుకునే దేవుడు మన మంచి యేసయ్య. మన మంచి యేసయ్య మనల్ని ప్రేమించి మనకి ఇస్తున్న మంచి మాట ఏంటంటే, ఆ రాకడ సమయంలో మీరందరూ ఎవరు నరకంలో ఉండకూడదు. ఆ నరకంలో మిమ్మల్ని రక్తం ఇచ్చి కొన్నానండి నేను, మిమ్మల్ని రక్తం ఇచ్చి నేను కొన్నా విలువైన రక్తాన్ని. మిమ్మల్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. మరి దేవుడు అందుకే ఈ మాటలు నువ్వు వింటున్నావేమో, దేవుడు నిన్ను వదులుకోవడానికి, నువ్వు నరకానికి వెళ్ళడానికి దేవుడికి ఇష్టం లేదు. మరి నువ్వు సిద్ధపడు, త్వర త్వరగా సిద్ధపడు. దేవుడు మనందరి మన పాపాలను దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే ఖచ్చితంగా తీసివేస్తాడు. బైబిల్లో మీరు చూసినట్లయితే అనేక మంది పాపుల్ని దేవుడు క్షమించి, వాళ్ళు చేసిన పాపాలను క్షమించి వాళ్ళకి నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం చేసిన పాపాలని దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే ఆ 3వ ఉగ్రత టైంలో మనం రక్షించబడతాం. మనం రక్షించబడమే కాదు, మన స్నేహితులను రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని రక్షించుకుందాం. అందరూ రక్షించబడదాం. మరి 3వ ఉగ్రత సమయంలో ఎవ్వరు నశించిపోకూడదు, ఎవరు ఆ కేకలు వేసే గుంపులో ఎవ్వరు ఉండకూడదు. అందరూ రక్షించబడదాం. హ్యాపీగా దేవుణ్ణి పరలోకంలో ఇక్కడ కన్ను మూసమంటే, భూమిలో కన్ను మూసమంటే అక్కడ దేవునితో కళ్ళు తెలవాలి, అక్కడ కన్ను తెరవాలి, అక్కడ దేవుణ్ణి స్తుతిస్తా, దేవుణ్ణి ఆనందించాలి. ఈ మరి మీరందరూ మరి మనం చేసిన పాపాలు గడిచిన కాలంలో 2018లో నువ్వు చేసిన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుందాం. మరి ఇక్కడ నుంచి దేవుని రాకడ సమీపంగా ఉంది, రేవుని రాకడ సమీపంగా ఉంది. మరి అందరం మన పాపాలు ఒప్పుకుందాం. దేవుడు రాకడ సమయంలో మనం అందరూ ఎత్తబడి సిద్ధంగా ఉందాం. గాడ్ బ్లెస్. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా, మరి ఇప్పుడు తలలు ఉంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని పరిచర్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ కృప కలిగిన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మరొకసారి ఈ ప్రత్యేకమైన సమయంలో బిడ్డలందరితో కూడా కలిసి నీ కుమారుడు మా మేనలుడు బాబు చార్ల్స్ రోనీ ఓఫీర్ ద్వారా నీ అందించిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యాన్ని అందరూ శ్రద్ధగా విన్నారు. చిన్న బిడ్డ అయినప్పటికీ నీవు మాట్లాడితే తప్ప ఎవరమైనప్పటికీ మాట్లాడలేం. ఆ బిడ్డని మీరు బలపరిచారు. నిజమే, ఆ రోజున నోవహు కాలంలో ఉగ్రత వస్తుందని మీరు సెలవిచ్చినప్పుడు ఒక నోవహు తన కుటుంబం ఆ సువార్తను అంగీకరించారు. కాబట్టి నోవహు తన ఇంటి వారు రక్షించబడ్డారు, మిగిలిన లోకమంతా నశించిపోయారు. లోతు కాలంలో ఇదిగో ప్రభు, మరి అబ్రహాము ద్వారా మీరు ఉగ్రతను గురించి సెలవిచ్చారు. అప్పుడు అబ్రహాము అలాగే లోతు ఒకడు విన్నారు కాబట్టి, సువార్తను విన్నారు కాబట్టి ఆ ఉగ్రత నుంచి కాపాడబడ్డారు. మిగిలిన సుధోమ గుమార పట్టణస్తులు లోతు భార్యతో సహా నశించిపోయారు. ఈ యుగ సమాప్తి కాలంలో మరొకసారి మీరు హెచ్చరిస్తున్నారు, ఉగ్రత దినం ముందుందని. ఎవరైతే నీ వాక్యాన్ని విని అంగీకరిస్తారో వారే రక్షించబడతారని సెలవిచ్చారు. వాక్యాన్ని విన్న మేము వాక్యానుసారంగా నడుస్తూ ఉగ్రతలో సురక్షితంగా ఉండి నీ సువార్తను అందించబడ్డప్పుడు నమ్మి బాప్తిస్మం పొంది అయా రక్షణ పొందే గుంపులో చేర్చబడ్డానికి కృప చూపించండి. నీ వాక్కును పంపించి ప్రకటించి ఇదిగో ప్రభు బిడ్డలందరినీ బలపరిచిన నీ దాసుడు బాబు రోణిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యంతో నింపండి. విన్న వీక్షకులందరినీ ఆశీర్వదించండి. టెలివిజన్ యాజమాన్యాన్ని, వారి సిబ్బందిని దీవించండి. ఈ కార్యక్రమాలు ఇలా టెలికాస్ట్ చేయటం కొరకు మమ్మల్ని ప్రోత్సాహపడుతున్న ప్రియ స్పాన్సర్లందరినీ ఆశీర్వదించి మరొక తరుణం కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మారుతి నగర్ విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. God bless you.